హాయ్ స్టూడెంట్స్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎటుటెక్ ఈరోజు మనం డైలీ టాప్ టెన్ కరెంట్ అఫేర్స్ అనే చూస్తున్నాం హిందూ మరియు ఇతర అన్ని న్యూస్ పేపర్స్ నుంచి కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్స్ యూస్ అయ్యే విధంగా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ అనేది టాప్ టెన్ డైలీ కలెక్ట్ చేసి అవి ముప్పై నిమిషాలు మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ వీడియో అనేది మీరు తప్పకుండా ఫాలో అవుతూ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ రెగ్యులర్గా అనేది అప్డేట్స్ అనేది పొందొచ్చు సో గైస్ సో ఇలాంటి మరెన్నో ఎన్నో అప్డేట్స్ కోసం కైండ్లీ కీప్ ఫాలోయింగ్ ఇస్ మీ ఎస్పీఆర్ ఈరోజు కంటెంట్లోకి వెళ్దాం సో రీసెంట్గా ఏంటంటే లీడ్స్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక గుజరాత్ తమిళనాడు అంతా కూడా అచీవర్స్ లిస్ట్లో అనేది ఉంచారు ఇప్పుడు ఈ లీడ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ అంటే ఏంటి దాని గురించి మరిన్ని వివరాలు అనేది మనము తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి సుమారుగా పదకొండు స్టేట్స్ మరియు రెండు యూనియన్ టెరిటరీని అచీవర్స్ లిస్ట్లో లీడ్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్లు అనేది ఇచ్చారు ఎప్పుడైనా యూపీఎస్సీ కానీ ఏ కంప్లీట్ ఎగ్జామ్నా రిపోర్ట్స్ పరంగా ఒక క్వశ్చన్ వస్తుంది కాబట్టి లీడ్స్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ రిపోర్ట్స్ ఎవరిస్తున్నారు అనేది తెలుసుకోండి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క లీడ్స్ రిపోర్ట్ దేని గురించి అంటే లాజిస్టిక్స్ గురించి అసలు లాజిస్టిక్స్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక గూడ్స్ని వస్తువులను స్టోరేజ్ చేయడం కానీ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ జాగ్రత్తగా చేసేదే లాజిస్టిక్స్ అంటాం లాజిస్టిక్స్ సపోర్ట్ అనేది మన కస్టమర్స్కి కావాల్సిన ప్రాపర్ రిక్వైర్మెంట్స్ని టైమ్లీగా అంటే తగిన సమయంలో తీర్చడానికి అంటే గూడ్స్ని ఒక గోడౌన్లో ఉంచడం కానీ అక్కడ మనం లారీ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ దాన్ని ఏమంటాం మనము లాజిస్టిక్స్ అని అంటాము ఇండియా యొక్క లాజిస్టిక్స్ వర్త్ అనేది రెండు వందల బిలియన్ డాలర్లు వర్త్ అయింది అలాగే ట్వంటీ టూ టూ పాయింట్ క్రోస్ పీపుల్ వరకు కూడా ఏంటంటే వాళ్ళ యొక్క జీవనోపాధి కలిగిస్తున్న ఒక సెక్టార్ ఈ యొక్క లాజిస్టిక్స్ ఇలాంటి ఒక లాజిస్టిక్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ ఈ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అందరూ కూడా చేసేది లాజిస్టిక్స్ సపోర్ట్ అనమాట ఈ లాజిస్టిక్స్ ఎఫిషియెంట్గా జరగడం కోసం ఏంటంటే మనం ఒక మంచి పాలసీ కూడా కలిగి ఉండాలి సో దానికోసం నేషనల్ లాజిస్టిక్ పాలసీ అనేది మన ఇండియాలో కూడా ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు అలాగే ఎందుకంటే ఈ మధ్య కాలంలో లాజిస్టిక్స్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది అంటే ఒక స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది సో అందువలన ఏంటంటే ఈ కాస్ట్ని తగ్గించడం కోసం ఇంకా ఈ ఫీల్డ్లో కాంపిటేటివ్నెస్ పెంచడం కోసం ప్రజలకు మరింత చేరువగా ఈ యొక్క లాజిస్టిక్స్ అందుబాటులో కోసం లాజిస్టిక్ పాలసీ అనేది కావాలి దానికోసమే ట్వంటీ ట్వంటీ టూలో నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మన ఇండియాలో పలు ప్రాంతాలకు గూడ్స్ ఇవన్నీ కూడా సరైన సమయంలో పొందే చేరే దానికి అలాగే ఏంటంటే టైం వేస్టేజ్ కాస్ట్ ఇవన్నీ కూడా తగ్గేదానికి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్గానే తీసుకొచ్చారు ఇలాంటి ఒక లాజిస్టిక్స్ బెటర్గా అందడం కోసం మన గవర్నమెంట్ తరపు నుంచి కూడా పీఎం శక్తి మాస్టర్ ప్లాన్ ట్వంటీ ట్వంటీ త్రీలో తీసుకొచ్చారు దీని ద్వారా డిజిటైజేషన్ అనేది అతి అధికంగానే చేశారు అలాగే ఏంటంటే ఇంకా మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్స్ అనేది భారత్ మాల పరియోజన స్కీమ్ అండర్లో ఫామ్ చేశారు అలాగే చాలా ఎయిర్పోర్ట్స్ ఇంకా కార్గో టర్మినల్ అన్ని చోట్ల కూడా ఏంటంటే ఈ యొక్క లాజిస్టిక్స్ అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు అలాంటి ఒక లాజిస్ట్ గురించి ఇచ్చిన రిపోర్టే లీడ్స్ రిపోర్ట్ ఈ లీడ్స్ రిపోర్ట్ అనేది ఏంటి రెండు వేల పద్దెనిమిదిలో వరల్డ్ బ్యాంక్కి చెందిన లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ గుర్తుపెట్టుకోండి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరిస్తారు అంటే వరల్డ్ బ్యాంక్ ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతారు గుర్తుపెట్టుకోండి ఈ వరల్డ్ బ్యాంక్ ఇచ్చే లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ దీటుగా మన ఇండియాలో కూడా మనము తగినటువంటి రిపోర్ట్ అందించాలి కాబట్టి లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఆపరేషన్ రెగ్యులారిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అన్నింటినీ కన్సిడర్ చేసుకుంటూ లాజిస్టిక్స్ లీడ్స్ రిపోర్ట్ అనేది రావడం అనేది జరిగింది సో దాని యొక్క ఫిఫ్త్ ఎడిషన్ అంటే ఐదు సార్లు ఇంతవరకు ఇచ్చున్నారు సో దాని ద్వారా అంటే స్టేట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ ఒక్కొక్క రాష్ట్రం ఈ యొక్క లీడ్స్ ద్వారా ఏంటంటే లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్లో ఎంత బాగా చేస్తున్నారు అనేదాన్ని చక్కగా స్టడీ చేసే రిపోర్ట్ అనేది ఇచ్చారనమాట అలాగే ఈ లీడ్స్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్యత్వం ఏంటంటే దీని ద్వారా లాజిస్టిక్స్ పరంగా మనం కాంపిటీషన్ పెంచడం అందరికీ ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఇంకా లాజిస్టిక్స్ డెవలప్మెంట్కి హెల్ప్ అవ్వడం అనమాట అలాగే ఇప్పుడు రీసెంట్ కాలంలో ఈ యొక్క డిజిటల్ రిఫార్మ్స్ జరగడం వల్ల ఇండియా వచ్చేసి వరల్డ్ వైడ్ ఉంటున్న లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో కూడా ఏంటంటే థర్టీ ఎయిత్ పొజిషన్కి అనేది ఇంప్రూవ్ అనమాట అలాగే ఈ లాజిస్టిక్స్ని డిజిటైజ్ చేయడం కోసం పీఎం శక్తి లాజిస్టిక్ డేటా బ్యాంక్ యుఎల్ఐపీ జీఎస్టీ ఇలాంటి మరిన్ని ఎన్నో స్కీమ్స్ కూడా తేవడం అనేది జరిగింది సో ఫ్యూచర్ తీసుకున్నాము అంటే ఈ యొక్క లాజిస్టిక్స్ పరంగా మనము చాలా వరకు ఏంటంటే ముందుకు అనేది కొనసాగాలన్నమాట అలాగే చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఇది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే చైనా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ కంటే ఎక్కువగా వాళ్ళంతా కూడా ఏంటంటే లాజిస్టిక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు దానికైనా ప్రయత్నాలు అనేది చేస్తున్నారు సో ఇండియా కూడా ఏంటంటే రానున్న కాలంలో ట్వంటీ ఫార్టీ సెవెన్కి అంతా కూడా థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకనామీగా మారుతూ లాజిస్టిక్ సపోర్ట్స్ అనేది డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం దట్ ఈస్ వాట్ అండి సో ఇండియా యొక్క లాజిస్టిక్ స్టాండర్డ్స్ స్థితులను పరిస్థితులను కలిపి చెప్పే ఒక రిపోర్ట్ ఈ యొక్క లీడ్స్ రిపోర్ట్ అందులో అచీవర్ స్ట్రాటజీలో ఏపీ ఉందనేది ముఖ్యత్వం తర్వాత నెక్స్ట్ ఏంటంటే విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్ర భాగంలో వారణాసిలో పిఎం మోడీ గారు అనేది అక్కడ సందర్శించారు ట్వంటీ గోల్ గురించి మాట్లాడారు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో మోడీ గారు టూ డేస్ విజిట్ వెళ్ళారు వారణాసి అది అడగరు కాకపోతే వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే ఏంటి దాని గురించి ముఖ్య మెయిన్ విషయాలు అలాగే ఈ కాశీ తమిళ్ సంగమం అనేది కూడా సెకండ్ ఎడిషన్ అయితే ఇక్కడ కండక్ట్ చేశారు ఇవి రెండు కూడా వెరీ సిగ్నిఫికెంట్ సో ఇప్పుడు విక్సిద్త్ భారత్ సంకల్ప్ యాత్ర అంటే ఏంటి ఇది గవర్నమెంట్ ఏంటంటే ప్రపంచ సారీ మన దేశవ్యాప్తంగా కూడా ఏంటంటే రైస్ అవేర్నెస్ అండ్ ట్రాక్ సెంట్రల్ స్కీమ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ విక్సిత్ భారత్ సంకల్ప్ యాత్ర ఇది ఏంటంటే ప్రజలందరికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఇస్తున్న స్కీమ్స్ అన్నిటి గురించి కూడా అవగాహన ఉండేలా తెలియజేసే విధంగా అవేర్నెస్ సృష్టించే విధంగా ఒక ఇనిషియేటివ్ అనమాట ఇందులో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ఉజ్వల యోజన పిఎం సురక్ష బీమా పిఎం స్వానిధి ఇలా ఎన్నో స్కీమ్స్ అనేది ప్రజలకు చేరువయ్యేలా తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్ అనమాట సో ఇందులో ఏంటంటే అన్బెనిఫిటెడ్ వల్ వలనరబుల్ పాపులేషన్ అంటే ఎవరు చాలా వరకు వెనకబడిపోయి ఇంకా ఎటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సాయం పొందని ప్రజలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న ప్రజలు వాళ్ళని గుర్తించడం కానీ వాళ్ళకు తగినటువంటి అవగాహన అలాగే అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అన్ని ఇవ్వడం అలాగే వాళ్ళకు తగినటువంటి బెనిఫిట్స్ అందేలా చేయడం అనమాట దీని యొక్క ఇనిషియేటివ్ సో ఇది సెంట్రల్ మినిస్ట్రీస్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఇంప్లిమెంట్ అనేది చేస్తున్నారు సో ఇందులో ఏంటంటే సుమారుగా టూ పాయింట్ ఫైవ్ క్రోర్ సిటిజెన్స్ని చేరువుగా అరవై ఎనిమిది వేల కంటే ఎక్కువ గ్రామ పంచాయతీలని చేరువుగా అనేది ఒక నెలలో సాధించారనమాట సో అలాగే ఏంటంటే మేరీ కహానీ మేరీ జుబానీ ఇనిషియేటివ్ కూడా ఇందులో భాగంగా ఏంటంటే రెండు కోట్ల మంది ప్రజలు ఎవరైతే గవర్న గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ పొందారో వాళ్ళు వారి మాటల ద్వారా కూడా తెలియచెప్పడం అనేది జరిగిందనమాట తర్వాత అదే భాగంలో మన పిఎం మోడీ గారు వారణాసిలో కాశీ తమిళ సంగమం గురించి కూడా మాట్లాడారు సో దాని గురించి మనం తెలుసుకున్నాం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీలో తీసుకొచ్చారు సో అప్పుడే ఏంటంటే మోడర్న్ ఎడ్యు జనరేషన్ రూట్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అంటే ఏంటి ఇక్కడ ఆ ఎడ్యుకేషన్ పాలసీలో మన ప్రస్తుత కాలపు నాలెడ్జ్ ఇవంతా కూడా పారంపర్యం నుంచి మన ఇండియన్ కల్చర్ నుంచి కూడా ఎప్పటి నుంచో ఉంటున్న మన యొక్క ఇంటిగ్రల్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ నుంచి కూడా రావడం అనేది మనం తెలుసుకున్నాం సో అలాంటి ఒక సిద్ధాంతాలు నాలెడ్జ్ వేసే మనకి యోగా ఆయుర్వేద ఇలాంటివి ఎన్నో కూడా వాటన్నిటి గురించి మరింత మరింత చక్కగా క్లీన్గా నీట్గా అనేది చదువుతున్నారు అలాగే ఈ కాశీ తమిళ సంగమం అనేది ఏంటంటే ముఖ్యంగా ఆజాదిగా అమృత్ మహోత్సవ్ అలాగే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఇలాంటి ఇనిషియేటివ్లో భాగంగా ఇది తీసుకోబడింది అంటే ఏంటంటే తమిళనాడు మరియు కాశీ ఈ రెండు ప్రాంతాలు అనేది ఏంటంటే ఎడ్యుకేషనల్ హబ్గా ఉన్నట్టు సో అలాగే అక్కడ ఉంటున్న స్కాలర్స్ స్టూడెంట్స్ ఫిలాసఫర్స్ అందరినీ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళ యొక్క కల్చర్ని నాలెడ్జ్ని అన్నిటినీ కూడా షేర్ చేసుకుంటూ వాటిని డెవలప్ చేసుకోవడానికి తీసుకొచ్చిన ఒక ఇనిషియేటివ్గా అనేది తీసుకు చెప్పొచ్చు అనమాట సో ఇందులో ఏంటంటే ట్వంటీ ట్వంటీ టూలో ఏంటంటే మొదటి ఎడిషన్ అనేది జరిగింది అలాగే కాశీ తమిళనాడు ఎందుకు అని తీసుకున్నాను అంటే జోగ్రఫికల్గా రెండు వేరు వేరు ప్రాంతాలు వేరు వేరు డిస్టెన్స్ రీజియన్స్ ఉన్నా కానీ ఈ రెండు ప్రాంతాల మధ్య ఒక కల్చరల్ కనెక్టివిటీ అనేది ఏర్పాటు ఉంది అలాగే చాలా వరకు చరిత్రాత్మకంగా తీసుకున్నప్పుడు కాశీలో కూడా ఏంటంటే అక్కడ ఉన్న లిటరేచర్స్ కానీ ఇవన్నీ కూడా తమిళ్ లిటరేచర్స్ లాంటివి కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది సో వీటన్నిటి గురించి మన ఇండియన్ ట్రెడిషన్ గురించి ఒక షేర్డ్ నాలెడ్జ్ గురించి డెవలప్ చేసే ఒక ఇనిషియేటివే ఈ యొక్క కాశీ తమిళ్ సంగమం అనమాట సో ఇక తర్వాత నెక్స్ట్ రీసెంట్గా ఒక రిపోర్ట్స్ అనేది రావడం జరిగింది అదేంటంటే రేడాన్ ఎ సీరియల్ కిల్లర్ అండ్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అనేది రిపోర్ట్స్ అనేది ఇచ్చారు సో అసలు రేడాన్ అంటే ఏంటి అది లంగ్ క్యాన్సర్ క్యాన్సర్కి కారణం ఎలా సుమారుగా సంవత్సరానికి కానీ ఇరవై ఒక వేల మంది చనిపోవడానికి కారణం ఈ రేడాన్ అనే ఒక కెమికల్ అనమాట సో ఈ రేడాన్ గురించి మనం చక్కగా అనేది తెలుసుకున్నాం సో రేడాన్ అనేది ఒక రేడియో యాక్టివ్ గ్యాస్ సో ఇది ముఖ్యంగా యురేనియం తోరియం అలాగే రేడియం లాంటి మెటీరియల్స్ అనేది రాక్ సాయిల్ గ్రౌండ్ వాటర్ వీటన్నిటిలో కూడా రియాక్ట్ అయ్యి బ్రేక్ డౌన్ అయ్యి ఈ యొక్క రేడాన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది రేడియాక్టివ్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతుందనమాట ఇది చాలా వరకు అంత ఎక్కువగా రియాక్ట్ కాదు వేరే వాటితో ఇనర్ట్ నర్ట్ కలర్లెస్ మరియు ఆర్డర్లెస్ అంటే ఏంటి ఎటువంటి వాసన సువాసన రంగు ఏది ఉండదు అనమాట రంగు రుచి చికతనం ఏమీ ఉండదు అనమాట క్లీన్గా అలాగే ఇది చాలా వరకు లో అవుట్డోర్స్ అక్్యుమినేటెడ్ పోర్లీ వెంటిలేటెడ్ ఏరియాస్ లైక్ అండర్ గ్రౌండ్ మైన్స్ అంటే ఏంటి మైన్స్లో లో అంటే గాలి ఎక్కువగా లేని ప్రాంతాల్లో అక్కడ ఎక్కువగా ఉంటుందన్నమాట సో అలాగే ఏంటంటే ఇది ఒక క్రాక్ ద్వారాను ఏదైనా క్లోజ్డ్ బిల్డింగ్స్లోనూ అలా ఎంటర్ అవుతుంది అనమాట సో అలాగే ఈ యొక్క రేడాన్ యొక్క లెవెల్స్ అనేది ఒక హానికరమైన స్థితిలో ఉందని చెప్తున్నారు సో అంటే ఏంటంటే ఇంతకు ముందు ఉండాల్సిన దానికన్నా కానీ ఎక్కువగా ఉంది అలాగే ఎక్కువగా ఇళ్ళను చాలా స్ట్రిక్ట్గా బాగా క్లోజ్ చేసి పెట్టున్నామంటే అలాంటి ప్రాంతాల్లో భూమిలో ఉన్న యురేనియం తూరియం ఇవన్నీ రేడియో యాక్టివ్గా కదా సో అక్కడి నుంచి కూడా ఈ రేడాన్స్ అనేది రిలీజ్ అవుతాయి అనమాట ఒకవేళ ఈ రేడాన్ని మనం కానీ పీల్చుకున్నాం అంటే వెంటనే మన లంగ్స్లోకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేది ఎక్కువగా అనేది ఉందన్నమాట సో చాలా వరకు మనం తీసుకున్నాం అంటే స్మోకింగ్ వల్ల మాత్రమే క్యాన్సర్ వస్తుంది అన్నారు కానీ ఈ యొక్క నాన్ స్మోకర్స్ అయినా సరే ఈ రేడాం లాంటివి పీల్చుకున్నప్పుడు వాళ్ళకేనంటే ఈ జబ్బు అనేది వస్తుందని చెప్తున్నారు క్యాన్సర్ అనేది అలాగే ఈ రీసెంట్ టైమ్స్లో తీసుకున్నప్పుడు లంగ్ క్యాన్సర్కి కారణాల్లో త్రీ నుంచి కూడా పద్నాలుగు శాతం ఈ రేడాన్ అనే ఒక కెమికల్ వల్ల రేడియో యాక్టివ్ గ్యాస్ వల్లనే వస్తుందనేది క్లారిఫై అనేది చేశారనమాట సో తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ తీసుకుందామండి చూడండి ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కానీ నెక్స్ట్ ఇయర్ రానుంది కాబట్టి దిస్ ఈస్ వెరీ పొటెన్షియల్ క్వశ్చన్ అండి పొటెన్షియల్ అంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్ అడిగే అవకాశం చాలా 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 ఎక్కువ సో అందుకే యునైటెడ్ నేషన్ వచ్చేసి ఈ సంవత్సరం ఒక డిక్లరేషన్ ఇచ్చినారు అంటే వచ్చే సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామ్లిట్స్ అనేది ఫిక్స్ చేశారు క్యామెట్స్ అంటే ఏంటి ఒంటెల్ల జాతి అనమాట సో ఇవి చాలా ఉంటాయండి సో క్యామ్లిట్స్ అనేది ఏంటంటే ఈవెన్ టోర్డ్ ఉంగ్లెట్స్ అండ్ ఫ్యామిలీ ఆఫ్ క్యామిలీడే అంటే క్యామల్స్ జాతికి చెందినమాట సో అంటే ఒంటే జాతికి చెందిన అందులో చాలా ఉన్నాయండి క్యామల్స్ లామాస్ అలాగే అల్పకాస్ గ్వానకోస్ అండ్ వికానవాస్ సో అదే ఇప్పుడు ఏంటి అంటే చూడండి ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కటి ఫేమస్ ఉంటాయండి సో వేరే వేరే దేశాల్లో వేరే వేరే దేశాల్లో ఇవి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే ఇక్కడ చూడండి బ్యాక్టీరియన్ కెమెల్ సో కెమెలస్ బ్యాక్టీరియన్ అంటాము సో ఇక్కడ చూడండి డబల్ హంప్డ్ కెమెల్ మొన్ననే న్యూస్లో ఉంది సో ఈ ప్రాంతంలో సెంట్రల్ ఏషియన్ పార్ట్స్లో ఇది ఎక్కువగా ఉంటుందన్నమాట తర్వాత అరేబియన్ కెమెల్ సింగిల్ హంప్డ్ కెమెల్గా ఉంటుంది ఇది అరేబియన్ ప్రాంతాలు ఒకడంతా కూడా ఎక్కువగా అనేది లభిస్తుంది అనమాట వి కెన్ సీ దట్ తర్వాత మనం తీసుకుంటున్నామంటే లామాస్ ఈ లామాస్ అనేది ఒక గొర్రెకి వంట జాతికి మధ్య రకంలాగా ఉంటుంది ఇది ఎక్కువగా సౌత్ అమెరికాలో ఈ పేరు ఈ ప్రాంతాల దగ్గర అనేది ఉంటుంది అనమాట తర్వాత గ్వానకోస్ కూడా సౌత్ అమెరికాలో అటకమా డెజర్ట్ ఆ రీజియన్లో ఉంటుంది తర్వాత అల్పకాస్ అనేవి ఏంటంటే సౌత్ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ సౌత్ అమెరికాలో అనేది ఉంటుంది తర్వాత తీసుకుని ఉంటే వికంకువా సో వికూనాస్ సో వికునాస్ కూడా ఏంటంటే సౌత్ అమెరికన్ రీజియన్స్లో ఎక్కువగా అనేది లభిస్తుంది అనమాట ఇవి పలు రకాల క్యామలైట్స్ అనమాట సో వాటి కోసం ఒక ప్రత్యేకమైన సంవత్సరాన్ని అనేది వాళ్ళు డిసైడ్ చేశారు సో దాని గురించి తెలుసుకుందాం సో రీసెంట్గా ఏంటంటే సో చూడండి నోన్ ఫర్ రిమార్కబుల్ సో ఈ యొక్క క్యామ్లెట్స్ అంటేనే ఏంటంటే చాలా వరకు వర్షా ప్రా తక్కువ ఉన్న ప్రాంతంలో ఎత్తైన ప్రాంతాల్లో కూడా ఎక్కువగా నివసించే అలవాట్లు కలిగిన ఒక జంతువులు అనమాట ఇది ఓల్డ్ వరల్డ్ అండ్ న్యూ వరల్డ్ క్యామ్లెట్స్ అంటే పాతకాలపు క్యామ్లెట్స్ అండ్ న్యూ వరల్డ్ క్యామ్లెట్స్ని రెండు రకాలుగా అనేది విడదీస్తున్నారు ఓల్డ్ వరల్డ్ క్యామ్లెట్స్ అంటే ఏంటి ఇది నార్త్ ఆఫ్రికా మరియు సెంట్రల్ ఏషియా భాగంలో ఎక్కువగా ఉంటుందన్నమాట దీన్ని డ్రోమ్ డరీ క్యామల్స్ అని అంటారు అంటే వన్ హంప్ అంటే సింగిల్ హంప్డ్ క్యామల్స్ని ఏమంటాం డ్రోమెడరీ ఇది అరేబియన్ కెమెల్స్ అంటాం తర్వాత బ్యాక్టీరియన్ కెమెల్స్ అంటే అంటే టూ హంప్ రెండు హంప్స్ అనేది ఉంటుంది అనమాట సో దీని గురించి టూ హంప్డ్ అనేది లడాక్లో కూడా రీసెంట్గా అనేది మన ఆర్మీ కూడా ట్రాన్స్పోర్ట్ వాటికి ఉపయోగించడానికి ఫిక్స్ అయ్యారనమాట అలాగే ఇక్కడ డుల్లా అనే ఒక ఆర్గాన్ అనేది ఉంటుంది గొంతు దగ్గర ఇది మేల్ కెమెల్కి ఉంటుంది డామినెన్స్ ఆఫ్ డిస్ప్లే అండ్ అట్రాక్టింగ్ ద ఫీమేల్స్ అనమాట సో అంటే గొంతు దగ్గర డుల్లా అనే ఒక ఆర్గాన్ అనేది వీటికి ఎక్స్ట్రాగా ఉంటుంది అలాగే న్యూ వరల్డ్ క్యామ్లెట్స్ అంటే ప్రస్తుత కాలంలో మోడన్ ఈ వరల్డ్లో ఉంటున్న అంటే ముఖ్యంగా సౌత్ అమెరికన్లో ఉంటున్న యొక్క క్యామ్లెట్స్ని ఏమంటారు అంటే న్యూ వరల్డ్ క్యామ్లెట్స్ అంటారు అవి లామా ఆల్పక గ్వానో అండ్ విక్నాస్ అంటే ఇవి గొర్రె జాతికి తగినటువంటి విధంగా అనేది ఉంటుంది ఎక్కువగా ఆండెస్ కొండల పర్వతాల భాగంలో ఎక్కువగా అనేది ఇవి లభిస్తాయి అన్నమాట తరువాత నెక్స్ట్ రీసెంట్గా న్యూస్లో ఉన్నది అంటే సిపిసి సెక్షన్ వన్ వన్ ఫైవ్ నుంచి కూడా ఎక్స్ట్ పార్టీ డిగ్రీ ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది ఏంటి అని మనం తీసుకున్నాం సుప్రీంకోర్టు రీసెంట్గా తీసుకున్న నిర్ణయాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం అనమాట సో చూడండి ఈ కరెంట్ అఫేర్స్లో చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను మీకు తెలియదు అది కోర్ట్ లాంగ్వేజ్ అంట లా లాంగ్వేజ్ అంటాము సో అది కూడా మనం తెలుసుకుంటాం సో ఇక్కడ చూడండి న్యూస్లో వచ్చింది కాబట్టి అవి తెలుసుకుందాం సో సుప్రీంకోర్టు నేను రీసెంట్గా వచ్చేసి ఆర్డర్ నైన్ రూల్ థర్టీన్ ఆఫ్ సిపిసి అనేది సో అంటే ఏంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ సో సార్ ఇలాంటిది అడుగుతారా అంటే చూడండి ఆర్డర్ నైన్టీన్ రూల్ థర్టీన్ అనేది మీరు లా ఎగ్జామ్ రాస్తే అడుగుతారు మరి ఇక్కడ ఎందుకు అడుగుతారు సార్ అంటే ఇక్కడ అడిగే విషయం ఏంటంటే ఇక్కడ చూడండి ఎక్స్ పార్టీ డిగ్రీ ఇది లా లాంగ్వేజ్ అంటాం ఈ ఎక్స్ పార్టీ డిగ్రీ అర్థమో అంటే మీకు ఒక విషయం చెప్తాను సో ఇప్పుడు ఈ వ్యక్తి ఏ అంటారు సో ఈ వ్యక్తి ఏ ఈ వ్యక్తి బి అవునా సో ఇప్పుడు బి అనే వ్యక్తి మోసం చేశాడు ఏని సో ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఇతని మీద కేసు వేస్తాడు అవును కదండి కేసు వేస్తాడు సో ఇతనేటి ఇప్పుడు ఏంటి హీ సూడ్ సో అంటే ఏంటి స్యూడ్ అంటే ఏంటి అతని మీద కేసు వేశారు కాబట్టి సో ఇతన్ని ఏమంటాం అంటే సో ఏమంటాం ప్లెయింటిఫ్ సో ప్లెయింటిఫ్ అనే అతను ఏంటంటే కేసు వేసిన అతను ప్లెయింటిఫ్ సో ఇతని పైన వేశారు కాబట్టి ఇతన్ని ఏమంటాం అంటే మనము డిఫెండెంట్ గుర్తుపెట్టుకోండి ఈ పదాలు చాలా ఇంపార్టెంట్ అండి చాలా వరకు చాలా స్టూడెంట్స్కి తెలియదు ప్లయిన్టిఫ్ అంటే ఏంటి కంప్లైంట్ అతను ప్లెయింటివ్ ఎవరి మీద అయితే వేస్తారో అతను డిఫెండెంట్ ఇప్పుడు కేసు స్టార్ట్ అయింది కేసు అయింది కేసు ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఈ డిఫెండెంట్ బి అనే వ్యక్తి మోసం చేశాడని చెప్పినా ఈ బి అనే వ్యక్తి కేసుకి రాలేదు హాజరు కానప్పుడు అతని మీద తీసుకొచ్చేదే ఎక్స్ పార్టే డిగ్రీ ఎక్స్ పార్టీ ఆర్డర్ అంటే ఏంటి ఆ వ్యక్తి ఆబ్సెంట్ అయితే అప్పుడు చెప్పేదే సో అప్పుడు ఇష్యూ చేసేదే ఎక్స్ పార్టీ డిగ్రీ క్రోర్ట్ కోర్ట్ ప్రొసీడింగ్లో ఎప్పుడైతే డిఫెండెంట్ ఆబ్సెంట్గా ఉంటారో దాన్ని ఎక్స్ పార్టీ డిగ్రీ అనేది ఇష్యూ చేస్తారు వెరీ సింపుల్ ఈ స్టోరీ వింటే ఈ కరెంట్ అఫైర్స్ అయిపోయినట్టే నేను అందుకే చెప్తాను నా కరెంట్ అఫేర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి పది రోజు కొత్త విషయాలు మీరు తెలుసుకుంటారు తప్పకుండా మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయి మనకు మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వ్యూస్ అనేది ఉండాలండి మనకు ఒక హండ్రెడ్ అనేది ఆన్ అండ్ యావరేజ్ వ్యూస్ అనేది దగ్గర దగ్గర వస్తున్నాయి బట్ మన వ్యూస్ అనేది పెరగాలి అంటే మీరు మీకు వీడియో నచ్చిందంటే పాజిటివ్ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో కమెంట్ చేస్తూ రావాలి అలాగే లైక్ చేస్తూ రావాలి అయితేనే మన వీడియో ప్రమోట్ అవుతుంది మనం ఈ ఇనిషియేటివ్ని ఎఫెక్టివ్గానే తీసుకెళ్ళచ్చు యా ఇక్కడ అంటే సో ఇక్కడ చూడండి ఎక్స్ పార్టీ డిగ్రీ అంటే ఇప్పుడు అర్థమైందా డిఫెండెంట్ కోర్టు ప్రొసీడింగ్లో ఆప్సెంట్ ఉంటే దాన్నే ఎక్స్పార్టీ డిగ్రీ అంటారు సో అలాగే ఏంటంటే ఇది సో ఇక్కడ ఒకరు ఉన్నప్పుడు మాత్రమే ఆర్డర్ ఇచ్చారంటే ఎక్స్పార్టీ డిగ్రీ ఇక్కడ బై పార్టీ డిగ్రీ అంటే ఇద్దరు ఉన్నప్పుడు ఏదైతే డెసిషన్ తీసుకుంటారో దాన్నే బై పార్టీ పార్టైట్ డిగ్రీ అంటారు అంటే ఆర్డర్ డిగ్రీ అంటే ఆర్డర్ అనమాట సో ఇది సేమ్ టు సేమ్ రెండింటికి కూడా ఫంక్షనాలిటీ సేమ్ ఉంటుంది అలాగే ఏంటంటే ఎక్స్పార్టీ డిగ్రీ అనేది ఏంటంటే కోర్ట్ అనేది ఫెయిర్నెస్ కోసం ఏంటంటే ఆ డిఫెండెంట్ అనేది ఆబ్సెంట్ అయ్యారు అంటే వాళ్ళు తగినటువంటి కారణాలు తెలుపుతూ అప్పీల్ అనేది వేసుకోవచ్చు ఆర్డర్ నైన్ రూల్ థర్టీన్ ప్రకారం అనమాట సో అలాగే దానికోసం ఏంటంటే ప్రత్యేకమైన అప్లికేషన్ ఏ స్పెసిఫిక్ టైం లిమిటో లేదనమాట సో దానికంటూ వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్లెయిమ్స్ అనేది ఇచ్చుకోవాలి సో ఇదంతా కూడా కోర్ట్ హియరింగ్లో జరిగే విషయాలు ఇందులో మూడు విషయాలు మీరు మర్చిపోకూడదు ఎక్స్పార్టే డిగ్రీ అలాగే ప్లాయింగ్ టిఫ్ అండ్ మనం చూస్తున్న ఏదైతే థర్డ్ పర్సనాలిటీ ఉన్న డిఫెండెంట్ ఈ మూడింటి గురించి కూడా చక్కగా తెలుసుకున్నాం తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏంటంటే ఈరోజు మ్యాప్ గురించి చెప్తానండి రోజు ఒక మ్యాప్ కల్లా అన్నీ కూడా ఒక సెక్షన్ అంటే కలెక్టివ్గా మీకు అద్భుతమైన కరెంట్ అఫైర్స్ అనేది చూస్తున్నాం సర్గసో సి సర్గసో సి మీరు మామూలు మ్యాప్లో చూస్తే కనబడనండి సో ఇది నార్త్ అట్లాంటిక్ ఓషన్లో నార్త్ అమెరికాకి దగ్గరగా ఈ భాగంలో ఉంటున్నదే మనము సర్గసో సీ అని అంటారు ఈ సి అనేది అంటే ఒక రకంగా ఫిక్షనల్ సీ అని చెప్పచ్చు అంటే ఎటువంటి బార్డర్ లేని సీ ఇది చాలా వరకు ఇది ఎలా ఫామ్ అయిందంటే ఈ యొక్క ఓషన్ కరెంట్స్ వల్ల నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఇలా పోతుంది యాంటలిస్ కరెంట్ ఈ డైరెక్షన్లో పోతుంది గల్ఫ్ స్ట్రీమ్ ఇలా పోతుంది తర్వాత అజోర్స్ కరెంట్ ఇలా పోతుంది కెనరీస్ కరెంట్ ఇలా పోతుంది వీటన్నిటి యొక్క కాంబినేషన్స్లో సముద్రం మధ్య భాగంలో రౌండ్గా ఫామ్ అవుతుంది దాన్నే సర్గసో సి అని అంటారు సో రీసెంట్గా ఈ సర్గసో సీలో ఏంటంటే టెంపరేచర్ సెలెనిటీ అసిడిటీ అంతా కూడా విపరీతమైన మార్పులు చెందుతున్నాయి అనేది రిపోర్ట్ అనేది ఇచ్చారు సో ఇప్పుడు సర్గసో సీ సి గురించి మ్యాప్ ఏదైతే ఉందో తెలుసుకున్నారో సో దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ఇది చాలా వరకు ఓషన్స్లో ఉంటున్న సీ ఎటువంటి ల్యాండ్ బౌండరీ లేని సీ ఏదన్నా ఉందంటే సర్గస్ సీ మాత్రమే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ద ఓన్లీ సీ వితౌట్ ఎ ల్యాండ్ బౌండరీ అంటే అది సర్గస్ సీ సి అనమాట సో ఇది ఎలా అంటే సర్గసం అనే ఒక పేరుతో అనేది రావడం అనేది జరిగింది ఇది ఒక డ్రిఫ్టింగ్ అంటే ఫ్లోట్స్ అంటే మీనింగ్ అంటే ఒక తేలుతున్న మ్యాట్ అలాంటిది అనమాట సో ఇది చాలా వరకు నార్త్ అట్లాంటిక్ ఓషన్లో సబ్ ట్రాపికల్ గైర్ అంటే ఏంటంటే గైర్ అంటే ఏంటంటే ఓషన్ కరెంట్స్ ఇలా రొటేట్ అవుతుంటాయి చూసారా సో వాటర్ రౌండ్గా తిరగదాన్ని మనం గైర్ అని అంటాము ఈ సబ్ ట్రాపికల్లో ఉంటున్న ఓషన్ కరెంట్ చుట్టూ రౌండ్గా ఫామ్ అవడం వల్ల అక్కడ ఉన్న వాటర్ సర్కులేషన్ వల్ల ఫామ్ అయిందే ఈ యొక్క సో కాల్ సర్గస్ సీ అనమాట జాగ్రఫికల్గా మనం తీసుకున్నామంటే ఇది గైర్ స్ట్రక్చర్ కాబట్టి సర్కులేటింగ్ అనేది ఫామ్ అవుతుంది దీనికి ఏంటంటే గల్ఫ్ స్ట్రీము నార్త్ అట్లాంటిక్ కరెంటు కెనరీస్ కరెంట్ ఇవన్నీ కూడా ఓషన్ కరెంట్ మ్యాప్ చూపించే కదండి సో అవన్నీ కూడా చుట్టూ చూసి మళ్ళీ డౌట్ ఏం లేదు ఇక్కడ సింపుల్ థింగ్ ఇక్కడ చూపించాం కదా సో ఇదే బౌండరీస్ సో ఇక్కడ యాంటలిస్ కరెంటు నార్త్ అట్లాంటిక్ తర్వాత నార్త్ ఇక్వటోరియల్ తర్వాత కెనరీస్ అజోర్స్ నెక్స్ట్ ఏ కమ్స్ గల్ఫ్ స్ట్రీమ్స్ వీటన్నిటి ఒక కాంబినేషన్లో ఫామ్ అయింది ఒక సర్కులర్ ఫామ్ లో గైర్ లాగా ఫామ్ అయింది ఇది అనమాట సో ఇక్కడ ఈ సర్క్యులర్నెస్ వల్లనే చాలా వరకు ఏంటంటే ఒక అద్భుతమైన యూనిక్ వెరైటీ ఆఫ్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఇది మెయింటైన్ చేస్తూ వస్తుంది ఇక్కడ నా ఫ్లోరా అండ్ ఫోనా కూడా చాలా చాలా సెన్సిటివ్ ఈ ప్రాంతానికి మాత్రం చెందిన ప్రత్యేకమైన స్పీసీస్ కూడా ఉంటున్నాయి అన్నమాట సో ఇప్పుడు సర్గస్యీ గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ నోమా అనే ఒక కొత్త జబ్బు గురించి తెలుసుకుందాం చాలా వరకు అంతగా కన్సిడర్ చేయబడిన ఒక ట్రాపికల్ డిసీజే ఈ యొక్క నోమా డబ్ల్యూహెచ్ఓ వచ్చేసి రీసెంట్గా ఈ డిసీజ్ గురించి నెగ్లెటెడ్ ట్రాపికల్ డిసీజ్ లిస్ట్లో అనేది ఉంచారు అంటే అంతగా కన్సిడర్ చేయట్లేదు అనమాట ఈ నోమా అనేది ఏం జబ్బు అంటే కన్క్రూమ్ ఒరిస్ ఆర్ గ్యాంగ్రనోస్టోమటైటిస్ అని అంటారు ఈ యొక్క జబ్బు పేరు ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ లిస్ట్లో ఒక వస్తుందన్నమాట ఈ నోమా డిసీజ్ గురించి తెలుసుకుందాం సో ఈ డిసీజ్ అనేది మౌత్ అండ్ ఫేస్ ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది మూతి నోరు ఈ భాగంలో ఎక్కువగా అనేది తాకిటి చేస్తుంది సబ్ సహారాన్ అంటే ఆ ఆఫ్రికా ఈ ప్రాంతాల్లో సహారాన్ రీజియన్స్ అంటే సహారా చుట్టుపక్కల ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లల్ని ఎక్కువగా తాకే అవకాశం అనేది ఉంటుంది దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే సో ఇక్కడ ఈ డిసీజ్ వచ్చినాక మాల్ న్యూట్రిషన్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ అలాగే పేదరికం వలన ఈ యొక్క జబ్బు అనేది చాలా వరకు పేదరికంలో ఉండడం వల్ల ఓవరాల్ హెల్త్ మౌత్ని మనం కేర్ఫుల్గా చూసుకోకపోవడం వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ వీకెన్ అవ్వడం వల్ల వస్తుందని చెప్తున్నారు పిల్లలకి అలాగే అడల్ట్స్కి తీసుకున్నారు అంటే మన ఇమ్యూన్ డిఫిషియన్సీ వల్ల హెచ్ఐవి ల్యుకేమియా అతర జబ్బులు ఏవైతే ఉన్నాయో సో అలాంటి వాటి వల్ల కూడా రావచ్చు ఆ జబ్బులు కూడా ఈజీగా రావచ్చు అని చెప్తున్నారు సో ఈ డిసీజ్ అనేది ఎలా అంటే సో మన యొక్క పళ్ళ చిగురులు ఏవైతే ఉన్నాయో అక్కడ లీషన్స్ లాగా చిన్న చిన్న ఒక వాపులాగా ఎర్రపడ్డం అలా స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి అక్కడి నుంచి అక్కడ ఏంటంటే ఇది మెల్లమెల్లగా మన బాడీలో ఉంటున్న ఫేస్లో ఉంటున్న సాఫ్ట్ ఇష్యూస్ని డ్యామేజ్ చేసుకుంటూ వస్తుంది అనమాట సో ఇది చాలా గ్రూసమ్గా ఉంటుంది ఇమేజెస్ అందుకే ఇమేజ్ ఇంక్లూడ్ చేయలేదు నేను అలాగే ఇది తీసుకున్నా అంటే చాలా వరకు ఆపర్చునిటీస్టీ అండ్ నాన్ కంటాజియస్ డిసీజ్ అని చెప్తారు అంటే ఇది ఏంటంటే అందరికీ కూడా వేగవంతంగా స్ప్రెడ్ అయ్యే అవకాశం లేదు అందుకే నాన్ కంటాజియస్ డిసీజ్ అంటారు దీనికి కారణమైన విషయాలు తీసుకున్నా అంటే పాలీమైక్రోబియల్ ఆర్గనిజమ్స్ అంటే మనకి చాలా వరకు నోట్లోనూ ఇక్కడంతా కూడా ఎక్కువగా మైక్రో ఆర్గనిజమ్స్ ఉంటాయి కాబట్టి ఇది ఉంటుంది అలాగే ఏంటంటే ఇంతవరకు కూడా పర్సన్ టు పర్సన్ ఈ యొక్క జబ్బు నోమా డిసీజ్ అనేది స్ప్రెడ్ అయ్యే ఎవిడెన్సెస్ అనేది ఇంకా ఇది కూడా లభించలేదు అలాగే ఏంటంటే ఈ జబ్బుని మనం ఎర్లీగా డిటెక్ట్ చేసామంటే తగినటువంటి యాంటీబాడీస్ కానీ హైజీన్ కానీ మెయింటైన్ చేస్తూ దీన్ని క్యూర్ అనేది చేయవచ్చు అనమాట నెక్స్ట్ మనం చూస్తున్నది ఎయిత్ కరెంట్ సో ఇక్కడ ఏంటంటే హైడ్రోజన్ సైనైడ్ అనేది రీసెంట్గా ఎన్సిలాడస్లో కనుక్కున్నారు ఈ ఎన్సెలాడస్ అనేది ఏంటి హైడ్రోజన్ సైన్ సైనైడ్ అనేది ఏంటి అనేది తెలుసుకున్నాం చాలా వరకు ఒక లైఫ్ ఫామ్ అవ్వడానికి ముఖ్యమైన కారణం హైడ్రోజన్ సైనైడ్ అనేది చెబుతున్నారు శాటన్కి చెందిన ఒక మూన్ అయిన్ మూనే ఎన్సిలాడస్ సో ఇది యాక్చువల్గా ఏంటంటే నాసాకి చెందిన క్యాసిని స్పేస్ట్రాఫ్ ద్వారా స్టడీ చేయడం అనేది జరుగుతుంది సో అందులో వాళ్ళు ఈ యొక్క హైడ్రోజన్ సైనైట్ అనేది కనుక్కున్నారనమాట సో దాని గురించి మనం వివరాలు తెలుసుకుంటున్నామంటే ఈ యొక్క హైడ్రోజన్ సైనైడ్ అనేది ఎలా ఉంటుంది అంటే పేల్ బ్లూ లిక్విడ్ కలర్లో లేదంటే గ్యాషియస్ కలర్లో ఉంటుందన్నమాట ఇది చాలా వరకు అంటే బిటర్ ఆల్మండ్ లైక్ ఆర్డర్ అంటే చాలా వరకు మనకి బాదాం పప్పు ఏదైతే ఉంటున్నాయో సో అలాంటి ఒక ఆర్డర్ స్మెల్ ఉంటుంది చాలా వరకు చేదుగా ఉంటుంది చెప్తున్నారు హైడ్రోజన్ సల్ఫేడ్ అలాగే హైడ్రోసయానిక్ హ్యాన్సిన్ హెచ్సిఎన్ అనేది దీని ఇంకొక పేర్లు అలాగే ఇది మన బాడీలో ఏంటంటే బాడీస్ ఆక్సిజన్ యూటిలైజర్ సో ఇక్కడ ఏంటంటే మన బాడీలో ఉన్న ఆక్సిజన్ అనేది యూటిలైజ్ చేసుకుని మన బ్రెయిన్ హార్ట్ బ్లడ్ అన్నిటికీ కూడా హానికరమైంది సో అలాగే ఏంటంటే ఇది చాలా వరకు సాల్వెంట్ ఫర్ వ్యారియస్ సాల్ట్స్ చాలా సాల్ట్స్ని ఇది కరిగించుకోగలదు కాబట్టి ఇది సాల్వెంట్గా కూడా అనమాట ఇది ఎక్కువగా మనము ఉపయోగించేది ఎక్కడంటే ఫ్యూమిగేషన్ ఎలక్ట్రోప్లేటింగ్ మినరల్స్ అలాగే కెమికల్ ఇండస్ట్రీలో ఎక్కువగా అనమాట సో అలాగే సింథటిక్ ఫైబర్ ప్లాస్టిక్ డైస్ అండ్ పెస్టైస్ ఏవైతే ఉన్నాయో వాటిట్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తారు వీటన్నింటి గురించి స్టడీ చేసిన ఈ క్యాన్సిని స్పేస్ క్రాఫ్ట్ గురించి తెలుసుకోవాలంటే నాసా నైన్టీన్ నైన్టీ సెవెన్లో పంపిన ఒక అద్భుతమైన శాటిలైట్ అండి ఇది సో ఇది ఏంటంటే టూ థౌజండ్ ఫోర్ నుంచి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు ఏంటంటే సుమారుగా టూ నైంటీ ఫోర్ ఆబిట్స్ అనేది ఇక్కడ వేయడం అనేది జరిగిందనమాట శాటన్ చుట్టూ అలాగే ఈ యొక్క మెయిన్ స్టడీస్ ఏంటంటే శాటన్ అట్మాస్ఫియర్ ఈ స్పేస్ క్రాఫ్ట్ గుర్తుపెట్టుకోండి క్యాసినీ స్పేస్ క్రాఫ్ట్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే సాటన్ గురించి చదవడం అనమాట సాటన్ యొక్క అట్మాస్ఫియర్ రింగ్స్ మరింత విషయాల గురించి చాలా చక్కగానే చదువుతున్నారు అలాగే ఏంటంటే సిక్స్ అండ్ నేమ్డ్ మూన్స్ కూడా వీళ్ళు డిస్కవర్ అనే చేశారు కాకపోతే ఇప్పుడు ఈ యొక్క ఎన్సిలడర్స్ అండ్ టైటన్స్ ఇవన్నీ కూడా రెండు ఇంపార్టెంట్ ఎక్స్ట్రాటెర్షియల్ లైఫ్ జోన్స్గా అనేది అనమాట సో అంటే వాటిలో లైఫ్ ఉండే ప్రెసెన్స్కి పాసిబిలిటీస్ ఉన్నాయా లేదా అనేది స్టడీ చేస్తున్నారు హైడ్రోజన్ సైనైట్ అనేది లైఫ్ ఫార్మేషన్కి చాలా చాలా క్రిటికల్ కాబట్టి ఆ ప్రాంతాల్లో లైఫ్కి స్టడీ చేసే క్యాపబిలిటీస్ ఉన్నాయనేది అనమాట సో ఇలా మరిన్ని ఎన్నో చక్కనైన కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం తర్వాత ఇక్కడ తీసుకుంటే మౌంట్ విన్సన్ అనేది న్యూస్లో ఉంది మనకి ఆఫ్రికాలో కిలిమంజారో టాప్ అలాగే మౌంట్ అకంక గోవా సౌత్ అమెరికాలో మౌంట్ హెలెన్స్ నార్త్ అమెరికాలో మౌంట్ ఎవరెస్ట్ ఏషియాలో ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతాం ప్రపంచంలో ఎత్తైన పర్వతాల గురించి కాకపోతే మీకు తెలుసా అంటార్క్టికాలో ఉన్న ఎత్తైన పర్వతం మౌంట్ విన్సన్ ఈ మౌంట్ విన్సన్ని మన ఇండియాకి చెందిన షేక్ హసన్ ఖాన్ అనే అతను కేరళ గవర్నమెంట్ ఎంప్లాయీ తను ఎక్కి త మన ఇండియన్ జెండా పట్టుకొని సాధించారనమాట కాకపోతే మన అన్వేషణ కూడా వెళ్ళారు సో కాకపోతే విన్సన్కి వెళ్ళేదేమో పర్లేదు అంటార్క్టికాలో హైయెస్ట్ మౌంటైన్ పాయింట్ ఏంటంటే ఇదేనండి నాలుగు వేల ఎనిమిది వందల తొంభై రెండు మీటర్ల ఎత్తు కలది ఇది అలాగే ఏంటంటే ఇది సెంటినల్ కొండ పర్వతాల్లో భాగంగా ఎల్స్ వర్త్ మౌంటైన్స్ లిస్టులో అనేది వస్తుంది అలాగే రానీ ఐస్ షెల్ఫ్కి దగ్గరగా ఉంటుంది ఈ విన్సన్ మ్యాసిప్ గురించి తెలుసుకున్నామంటే విన్సన్ మ్యాసిప్ అనేది వన్ ఆఫ్ ద హైయెస్ట్ సో చాలా వరకు ఏంటంటే దీని తర్వాత ఏంటంటే కొన్ని ఐదు ఎత్తైన పీక్స్ అనేది అంటార్క్టికాలో ఉన్నాయి సో ఇది ఏంటంటే సౌత్ పోల్కి ట్వెల్వ్ హండ్రెడ్ కిలోమీటర్ దగ్గరలో ఉంటుంది అలాగే మన భూమిపైనే చాలా వరకు చల్లటి ప్రాంతంగా అనేది దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అలాగే ఎల్స్ వర్త్ మౌంటైన్స్ గురించి తీసుకున్నామంటే అంటార్క్టికా మౌంటైన్ రేంజెస్లో ఇది ఒక భాగం అనమాట ఇది నార్త్ టు సౌత్ రేంజెస్గా అనేది ఉంటుంది అలాగే సెంటినల్ రేంజ్ అండ్ హెరిటేజ్ రేంజ్ అనేది కూడా ఏంటంటే ఈ మెన్నెసోటా గ్లేషియర్ ప్రాంతంలో అనేది ఉన్నాయి అలాగే మౌంట్ విన్సన్ యొక్క ప్రాముఖ్యత అంటే అంటార్క్టికాలో ఎత్తైన పర్వతాలు కాబట్టి ఇది చాలా చాలా ప్రామినెంట్ అనమాట తరువాత ఎకనామిక్ కరెంట్ అఫైర్స్లో గోల్డ్ లాక్ ఎఫెక్ట్ అంటే ఏంటో మనం చూసుకున్నాం గోల్డ్ లాక్ జోన్ అని చెప్తారు అది మన భూమిలో ఎలాగైతే లైఫ్ ఫామ్ ఉంటుందో అలాగే అంతరిక్షంలో ఏదైతే స్టార్ పక్కన లైఫ్ ఫామ్ ఉండే పాసిబిలిటీస్ డిస్టెన్స్ అన్నీ కూడా ఉన్నాయో సో దాన్ని మనం గోల్డ్ లాక్ జోన్స్ అంటాం బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ గోల్డ్ లాక్స్ ఎఫెక్ట్ సో దాని గురించి మనము తెలుసుకుందాం రీసెంట్గా గోల్డ్ లాక్స్ ఎఫెక్ట్స్ గురించి వాటి గురించి ఆర్బీఐ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాని గురించి మనం చూద్దాం ఈ యొక్క గోల్డ్ లాక్ ఎఫెక్ట్ అనేది మనకి చాలా మంచిదని చెప్పొచ్చు అనమాట ఎందుకు సార్ అంటే దీనికి ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థమవుతుంది సింపుల్ అండి సో మీరున్నారండి ఒక బౌల్లో హాట్ చాలా చాలా హాట్ జ్యూస్ ఉంది ఇంకో బౌల్లో వెరీ వెరీ కోల్డ్ జ్యూస్ ఉంది ఇంకో బౌల్లో నార్మల్ అంటే మనకి అంత ఎంత అవసరమో అంత సో ఇక్కడ సింపుల్గా చెప్తాను ఇది ఒక హాట్ కాఫీ అంటారు ఇది చాలా కోల్డ్ ఫ్రీజింగ్ అంటే ఐస్ కాఫీ అంటారు సో ఈ మధ్యలో ఉన్న గరం గరం చాయ్ అంటే నార్మల్గా అంటే మనకి ఎంత కావాలో అంత జస్ట్ రైట్ సో ఇప్పుడు మనం దేన్ని చూస్ చేసుకుంటాం దాన్ని జస్ట్ రైట్ని చూస్ చేసుకుంటాం అంటే మరింత వేడిగా ఉన్న మనకి సెట్ కాదు మరింత చల్లగా ఉన్నా మనకి సెట్ కాదు ఏది కరెక్ట్గా ఉంటే అదే మనకి సెట్ అవుతుంది ఎకనామీలో కూడా విపరీతమైన ప్రైస్ రైస్ కానీ విపరీతమైన ప్రైస్ ఫాల్ కానీ అన్నీ కూడా మనకు జరుగుతుంటుంది మరి మనకి ఇది అంత మంచిది కాదు ఇది అంత మంచిది కాదు మనకి మంచిది ఏంటి ఈ ఆప్టిమల్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో అదే చాలా చాలా మంచిది దీన్నే మనం ఏమంటాం గోల్డ్ లాక్ ఎఫెక్ట్ అని అంటారు ఇప్పుడు మన క్లాస్ వినండి చాలా చక్కగా మీకు అర్థమవుతుంది సో చూడండి గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫోకస్డ్ బై ఆర్బిఐ హింట్స్ గోల్డ్ లాక్ ఎఫెక్ట్స్ ఆన్ ఎకనామీ ఇన్ ద సెకండ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ రానున్న సంవత్సరాల్లో మనకి ఏంటంటే ఈ గోల్డ్ లాక్ ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు ఈ గోల్డ్ లాక్ ఎఫెక్ట్ అనేది ప్రిన్సిపల్ ఆఫ్ సెంటర్స్ అరౌండ్ ద ఇంక్రినేషన్ టు సీక్ జస్ట్ రైట్ మనకి ఏదైతే అవసరమో దాన్నే మనము తీసుకురావడం సో ఇప్పుడు ప్రజలు కూడా ఏంటంటే విత్ ఇన్ ఆప్టిమల్ అండ్ డిజేబుల్ రేంజ్ ఆఫ్ అవాయిడింగ్ ఎక్స్ట్రీమ్స్ అవాయిడింగ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ టూ కోల్డ్ టూ హార్ట్ రెండు కూడా ఎక్స్ట్రీమ్స్ మరింత ఎక్కువ కాదు మరింత తక్కువ కాదు ఒక ఎక్స్ట్రీమిటీ కాకుండా మనం అత్యధికంగా చూస్ చేసుకునే ఒక దాంట్లోనే ఎకనామీ అనేది ఉంటుంది సో అలాగే చిల్డ్రన్ స్టోరీ ఆఫ్ గోల్డ్ లాక్స్ అండ్ త్రీ బియర్స్ అనే అక్కడి నుంచి ఈ యొక్క కాన్సెప్ట్ అనేది స్టడీ అవుతుంది సో ఇక్కడ తీసుకున్నాను అంటే ఇది సైకాలజీలో కూడా అప్లై అవుతుంది ఈ గోల్డ్ లాక్ ఎఫెక్ట్స్ అనేది సైన్స్ ఎకనామీ మార్కెటింగ్ ఇంజనీరింగ్ అన్నింటిలో అప్లై అవుతుంది అదే చెప్పే కదా చాలా చల్లగాను చాలా వేడిగాను మనం తీసుకో నార్మల్గా ఉండేది ఈ గోల్డ్ లాక్ ప్రైజింగ్ అనేది ఏంటంటే చాలా వరకు సైకాలజికల్ ప్రైజింగ్ స్ట్రాటజీస్ అంటారు అంటే ప్రోడక్ట్ డిఫరెన్షియేషన్ కంపారిటిబుల్ ప్రైజింగ్ అండ్ బ్రాకెటింగ్ ఎప్పుడైనా కానీ మనం ప్రజలు కొనుక్కోదగిన ధరలే పెట్టాలి మరింత ఎక్కువగా పెట్టినా చూడండి ఒక దాని యొక్క ప్రోడక్ట్ యొక్క వాల్యూ కూడా ఇలాగే కదండి సో నేను చాలా ఎక్కువ కాస్ట్ అంటే కొంతమందికి ఉంటాను మరి చీప్గా పెట్టానంటే చీప్గా ఉందనుకోండి మన అది తగినటువంటి రేట్ పెట్టానుంటే అప్పుడు అందరూ కూడా ఏంటంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అనమాట సో అలాగే బిజినెస్లో కూడా అంటే కంపారిటివ్ ప్రైజింగ్ అందరూ కూడా ఒక నార్మల్ రేట్ ప్రైస్ ఫిక్స్ చేసుకున్నా అంటే ఇట్ విల్ రన్ ఓవర్ అనమాట సో అలాగే ఏంటంటే టూ హై టూ లో కాకుండా మధ్యలో జస్ట్ రైట్ తీసుకునే ఒక స్ట్రాటజీని మనం గోల్డ్ లాక్ ఎఫెక్ట్స్ అంటాం అసలు మనం చదివినా చదవకపోయినా నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమైన సబ్జెక్ట్ కే దుకాన్ బంద్ ఈ యొక్క స్ట్రాటజీ అనేది మార్కెట్లోను బిజినెస్లోను ఎకనామీలోను చాలా హెల్ప్ఫుల్గా స్టాండర్డ్గా వర్క్ అవుతుందని చెప్తున్నారు సో మొత్తానికి ఏంటంటే ఈ గోల్డ్ లాక్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి అనేది చక్కగా తెలుసుకున్నాం ఇలాంటి మరిన్ని ఎన్నో కరెంట్ అఫైర్స్ కంటెంట్స్ కానీ హిందూ మరియు ఇతర న్యూస్ పేపర్ అనాలిసిస్ అనేది చక్కగా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని మీరు ఫాలో అవుతూ రండి కాకపోతే మీ యొక్క సపోర్ట్ లేదు అంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ ముందుకు తీసుకురాలే సో ఫర్ ఎగ్జాంపుల్ కొద్ది రోజులు వ్యూ తగ్గిందనుకోండి అలాగే మనకి మనకి సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ తగ్గుతూ వచ్చిందంటే ఈ యొక్క ఎవరి కోసం తీయాలండి సో ఆ ఫీలింగ్ అనేది వస్తుంది అందుకే ఏంటంటే మీరు తగినటువంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీ స్టేటస్లో పోస్ట్ చేయండి మనం టుగెదర్ అనేది ఈ యొక్క కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను కంటెంట్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను ఛానల్ గ్రో అవ్వడం మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి సో ఇప్పుడు మనకి క్వాలిటేటివ్గా మరిన్ని ఎన్నో కంటెంట్స్ ఇవ్వడానికి అనే అవకాశం అనేది ఉంటుందన్నమాట బయ్ టెక్ హ్యావ్ ఏ నైస్ డే దిస్ ఇస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అ నైస్ డే